सो हाय फ्रेंड्स, ना पेर गणेश, मीर चूसन केवी तेलुगु टेक्। फ्रेंड्स, मनं इंतक मुंदैते मात्लाडुकुन्नां कदा पवर् डैरेक्टर् संबंधिंचिन वीडियो चेसेटप्पुडु पवर् डैरेक्टर् लो मनं ग्रीन स्क्रीन पेट्टि एला वीडियो एडिटिंग चेयालनि। फ्रेंड्स, मन चानल फस्ट टाइम विजिट चेसे प्लीज़ सब्सक्राइब चेसि आल नोटिफिकेशन पैन टैप चेयंडि। फ्रेंड्स, वीडियो स्किप काकुंडा एंड वरकु चूडंडि, चूस्तेने मीरु ग्रीन स्क्रीन पेट्टि मीरु वीडियो एडिटिंग अयिते नेर्चुकोवच्चु। फ्रेंड्स, इक టాపిక్ లాగైతే వెళ్ళిపోదాం। ప్రజెంట్ గా అయితే నేను గ్రీన్ స్క్రీన్ తోటి చేసిన ఒక వీడియోని అయితే ప్లే చేసి చూపిస్తాను, చూడండి। ఇది బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నది మొత్తం ఇమేజ్ కి సంబంధించింది, ఇది మాత్రం వీడియో క్లిప్స్. ఇది గ్రీన్ స్క్రీన్ లో ఎలా మ్యాచ్ అయిందో చూడండి, చాలా మంచిగా అయితే మ్యాచ్ అయ్యింది। ఫ్రెండ్స్, ఇలా నేను ఇంకొకటి అయితే చూపిస్తాను। ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి అయితే చెప్తాను। ముందుగా చూడండి, న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి, 16:9 రేటియో తీసుకోండి। ఇలా క్లిక్ చేసిన తర్వాత మనము ముందుగా అయితే బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించి మనం ఎలాంటి కలర్స్ అయితే బ్యాక్ గ్రౌండ్ తీసుకోకూడదు, ఓన్లీ ఏ బ్యాక్ గ్రౌండ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో అదే బ్యాక్ గ్రౌండ్ నే తీసుకోవాలి। నేను బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిన ఫోటోని అయితే తీసుకుంటున్నాను, చూడండి। ఓకే, నేను బ్యాక్ గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి। ఓకే, లేయర్ పైన క్లిక్ చేస్తున్నా, జస్ట్ నేను ఒక 10 సెకండ్స్ డ్రాగ్ చేస్తున్నాను। ఓకే, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ లేయర్ ఇమేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత పెన్ సింబల్ పైన క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫిట్ ఫీల్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి। ఈ ఫీల్ పైన క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే మనకు ఫీల్ అయిపోతుంది, మనకి స్క్రోలింగ్ కూడా అవ్వదు ఇమేజ్ అనేది। ఓకే, అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ మనకి మీడియా పైన క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియో సింబల్ పైన క్లిక్ చేయండి। మన గ్రీన్ స్క్రీన్ కి సంబంధించిన నేను ఒకటైతే డౌన్లోడ్ అయితే చేశాను, మీ కావాలను కూడా యూట్యూబ్ లో దొరుకుతాయి, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఈ వీడియో క్లిప్స్ పైన క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత మనకి కొద్దిగా కావాల్సినంత అడ్జస్ట్మెంట్ చేసుకోండి। ఓకే, ఇప్పుడు మనకి కలర్ ఉంది కాబట్టి మనకి ఎలా అనేది మంచిగా అనిపించదు కాబట్టి మనం దీన్ని మనం బ్యాక్ గ్రౌండ్ లో సెలెక్ట్ గ్రీన్ స్క్రీన్ అనేది తీయాలి అనుకుంటే ఈ పెన్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్ మన కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఇక్కడ చూడండి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ క్రోమా అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే ఇమేజ్ పైన ఇలా వస్తుంది, ఈ పెన్ సింబల్ పైన క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఈ గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ ఇక్కడ మనకైతే ఇదైతే కలర్ రేంజ్ అయితే ఉంటుంది, ఇది కలర్ అంటే మామూలుగా మనం ఈ వీడియో క్లిప్స్లలో ఈ కలర్స్గా ఉన్నారు కాబట్టి కలర్ అనేది డ్యామేజ్ అయితే అవుతుంది ఇలా ఎక్కువ చేయడం వలన, మామూలు కలర్ కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోవచ్చు। ఓకే, ఇది డైనోస్ అయితే ఉంటుంది, ఇది అంటే క్రాపింగ్ కటింగ్ అనేది కలర్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా అడ్జస్ట్మెంట్ అయితే చేస్తుంది। నేనైతే ఇప్పుడు ప్రస్తుతం 24-25 సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నా। ఓకే, ఇప్పుడు నేను అనేది ఓకే చేస్తున్నా ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేస్తున్నా, మనకి వెళ్ళిపోతుంది బ్యాక్గ్రౌండ్కి అయితే। మనం ఇమేజ్ని అయితే కొద్దిగా వీడియో క్లిప్ని అయితే కొద్దిగా పెద్దగా సెలెక్ట్ చేసుకుందాం, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కలర్ అనేది మనకి తక్కువగా ఉన్నట్లుంటే ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి, ఇవి నెక్స్ట్ వీడియోలో ఇంకా ముందు వీడియోలలో అయితే చేస్తాను। ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈ వీడియో క్లిప్స్ని అయితే సెలెక్ట్ చేసాను కాబట్టి ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను, చూడండి ఫ్రెండ్స్। ఇలా చూడడానికి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది, చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది। మన కలర్ రేంజ్ కావాలంటే ఇదే వీడియో క్లిప్ పైన క్లిక్ చేసి పెన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మన క్రోమా కీ పైన క్లిక్ చేసి ఈ కలర్ రేంజ్ అనేది పెంచుకోవచ్చు। ఇది పెంచుకున్న తర్వాత మనకి ఇది క్రాప్ అయితే చేస్తుంది, అంటే మన గ్రీన్ స్క్రీన్ అనేది యావరేజ్గా ఎక్కువ ఉంటుంది కదా, అది మొత్తానికి షార్ప్గా అయితే కట్ చేస్తుంది, వాటికి సంబంధించిన కలర్ అయితే ఇది మనం వీడియో క్లిప్స్లో సంబంధించిన దానికైతే కలర్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ వచ్చేసినాం, ఇప్పుడు చూడండి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది। ఈ విధంగా అయితే మనము గ్రీన్ స్క్రీన్కి సంబంధించిన వీడియోలు అయితే మంచిగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలా విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో। మన ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకే ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం।